కన్యాశ్రవణ సంజాతం శేషాచల నివాసినం సర్వేషాం ప్రథమాచార్యం వెంకటేశం అహం భజే. కన్యామాసంలో శ్రవణ నక్షత్రం నాడు అవతరించినటువంటి మహనీయుడు శేషాచల సానువుల్లో తన ప్రభావాన్ని నిరంతరం చూపిస్తూ ఉండేటువంటి వాడు, సమస్త లోకాల్లో తన భక్తులకు ఆదిగురువైనటువంటి వెంకటేశ్వర స్వామివారి యొక్క పవిత్రోత్సవాల పూర్ణాహుతి. వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌచం, మృతాశౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయినా యాత్రికుల వల్ల, సిబ్బంది వల్ల తెలిసి తెలియక ఇలాంటి దోషాలు జరుగుతూ ఉంటాయి. అలాంటి వాటి వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపము రానియకుండా నివారించేందుకు జరిగేటువంటిదే ఈ పవిత్రోత్సవం. పవిత్రోత్సవాలు కేవలం ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం లాంటి కార్యక్రమాలు కావు. సంప్రోక్షణం కంటే భిన్నమైన క్రియాకలాపంతో కూడింది పవిత్రోత్సవం. ఈ పవిత్రోత్సవాలు 15-16 శతాబ్దాల కాలంలో కొంతకాలం విఘ్నం కలిగిన 1962 నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం 3 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నది. ప్రతి సంవత్సరం శ్రావణ శుద్ధ దశమి, ఏకాదశి, ద్వాదశి రోజుల్లో ఈ కళ్యాణ మండపంలో ఈ మహోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. మొదటి రోజు పవిత్రాల ప్రతిష్ఠ, హోమాలు, దేవేరులతో మలయప్ప స్వామికి అభిషేకాలు జరిగాయి. 2వ రోజు ఆలయంలో, ఆలయ పరిసరాల్లో ఉన్న మూర్తులకు పవిత్రాల సమర్పణం జరిగింది. 3వ రోజు అర్చక స్వాములు పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఈ 3 రోజులు సాయంత్రం పూజ తరువాత మలయప్ప స్వామి వారి ఊరేగింపు జరుగుతుంది. ఇప్పుడు అర్చక స్వాముల వారి వివరణ విందాం. జరిగేటువంటి విశేషమైనటువంటి ఈ పవిత్రోత్సవం, మనందరం కూడా ఇక్కడ కూర్చొని ఉన్నాం. మరి ఇక్కడ ప్రధాన అర్చకులు, ఆగమ పండితులు, ఋత్విక్కులు, మరి అధికారులు అందరూ కూడా ఉండి లోకక్షేమం కొరకై ఈ చక్కని కార్యక్రమాన్ని, లోకక్షేమార్థం అనే సంకల్పం, లోకమంటే మొత్తం కూడా సమస్త జనులందరూ కూడా క్షేమంగా ఉండాలి, అందుకే మనం ఇళ్లలో అర్చన చేస్తాం. ప్రతి ఒక్కరం కూడా నిద్ర లేచి మన ఇంట్లో ఉన్నటువంటి దేవతార్చనలో మనం అంతా కూడా, అది పూజామందిరం, మనం గృహప్రవేశం చేసేప్పుడే దానికి నిర్ణయం చేసుకుంటాం. ఇక్కడ పూజామందిరం ఉంటుంది, ఇక్కడ వంట రూమ్ ఉంటుంది, ఇక్కడ బెడ్రూమ్ ఉంటుంది అని నిర్ణయం చేసుకుంటాం. మనం గృహప్రవేశం అవ్వగానే స్వామిని మనం ముహూర్తం పెడతారు అక్కడ ఆచార్యులు వారు, అలానే 8 గంటలకి మీరు గృహప్రవేశం చేయవచ్చు అని. అనగానే వారు మనకు చెప్పేది కుడికాలు లోపల పెట్టి వెళ్ళమని చెబుతారు. మనం కూడా శ్రద్ధాభక్తులతో శుభం కలగాలని ఆ కుడికాలు ముందు పెట్టేప్పుడు మన చేతిలో ఉన్నటువంటి స్వామివారు ముందు ఆ ఇంట్లోకి వెళతాడట. మనం కూడా చూడండి, మన చేతిలో స్వామివారి ఫోటో పట్టుకొని మనం వంగినప్పుడు గడప దాటి ముందు ఆయన వెళతాడట, తర్వాత మనం వెళతాం. అలా వెళ్ళినటువంటి స్వామివారిని మనం ఎక్కడట్టు పెడతాం? పూజామందిరంలో, ఇల్లంతా చూపించి పూజామందిరంలో అట్టు పెడతాం. అక్కడ మనం చేసేటువంటి అర్చన మీ యొక్క గోత్రం, భార్య పేరు, పిల్లల పేర్లు చెప్పుకొని మాత్రమే చేస్తాం. కానీ మనం పక్కింటి వాళ్ళు బాగుండాలి, ఎదురింటి వాళ్ళు బాగుండాలని చెయ్యం. ఎందుకంటే అది స్వార్థం, మనది, మన ఇల్లు. మమ సహకుటుంబానాం ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం పుత్రపౌత్రాభివృద్ధ్యర్థం అని చెప్తాం. అయితే ఇటువంటి స్వయం వ్యక్త క్షేత్రాలు, సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వరుడు వైకుంఠం నుంచి ఇక్కడికి వచ్చి కూర్చొని ఉన్నాడు. మిగతా చోటైతే మనం భక్తి శ్రద్ధలతో కొన్ని దేవాలయాలు ప్రతిష్ట చేసుకుంటాం. దానిలో స్వయం వ్యక్తమని, ఆర్షమని, పౌరాణికమని, ఇలా ఒక్కొక్క విధానంగా మానుషమని మరి ఇలా ఉన్నాయి. ఈ స్వయం వ్యక్తమూర్తిలో ఉన్నటువంటి పరమాత్మ శ్రీ వెంకటేశ్వరుడు, అందుకే ఇది స్వయం వ్యక్త క్షేత్రం, ఆది వరాహ క్షేత్రం అని పేరు దీనికి, వెంకటాచలం అని పేరు దీనికి. మనకి వరాహపురాణంలో గనక చూసినట్టయితే లక్ష్మీనారాయణులు ఇరువురు కూడా చక్కగా క్రీడించేటువంటి పర్వతమని,
దీని క్రీడాద్రి అని, గరుత్మంతుడు ఈ పర్వతాన్ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఉంచారని, అందువల్ల ఇది కలియుగ వైకుంఠమైందని మనకి పురాణాల ద్వారా తెలుస్తోంది. అయితే మనం ఈ పురాణార్థంగా ఉన్నటువంటి విషయంలో మన ఇంట్లో పూజ చేసుకోవాలి అంటే మనం ఈరోజు ఇక్కడ జరిగేటువంటి యజ్ఞాన్ని మనందరం కూడా దర్శనం చేస్తున్నాం, అక్కడ జరిగేటువంటి మంత్రాలన్నింటినీ కూడా మనం చూస్తున్నాం. మన భాగ్యం ఎంత గొప్ప భాగ్యం, సంవత్సరానికి ఒక్కసారి జరిగేటువంటి అతి విశేషమైనటువంటి ఒక చక్కని కార్యక్రమం శ్రీవారి పవిత్రోత్సవంలో ఈరోజు మనం కూర్చోగలిగాం కదా, స్వామి అనుగ్రహాన్ని పొందగలిగాం కదా అని ప్రతి ఒక్కళ్ళ మనస్సు ఆనందంతో ఉవ్విరుడుతూ ఉంటుంది. అయితే ఇక్కడ కూర్చున్నటువంటి వారికి మరి ఇక్కడ మంత్రాలు చదువుతున్నారు, ఇక్కడ యజ్ఞయాగాదులు చేస్తున్నారు. మనం ఈ జరిగేటువంటి కార్యక్రమాన్ని మనం తెలుసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానములు భక్తులందరికీ కూడా ఈ జరిగేటువంటి కార్యక్రమం చక్కగా వాళ్ళకి తెలియటం వల్ల ఈ ఫలం ఇంకా విశేషంగా 10 మందికి ఈ యజ్ఞ కార్యక్రమాల గురించి పంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ మనకి జరిగేటువంటిది యాగశాల అని, ఈ యాగశాలలో ఆ మూల ఈశాన్య మూల ఉన్నటువంటిది అంకురారోపణ వేదిక. మనకి ఈ నెల 14వ తేదీ నుంచి 17వ తేదీ వరకు, నేటి వరకు కూడా మనకి 3 రోజుల కార్యక్రమంగా అంకురారోపణ కాకుండా ఈ పవిత్రోత్సవ కార్యక్రమాలు మనకి జరుగుతున్నాయి. ఈ పవిత్రోత్సవాలు అనేటువంటివి మనం ఎందుకు చేస్తాం అంటే, మనకి ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఇంట్లో యజ్ఞాలు చెయ్యాలి. యజ్ఞం అంటే మరి ఉత్సవం అని అర్థం. యజ్ఞయాగాది క్రతువులు, యజ్ఞం అంటే మనకు తెలిసి ఒక హోమగుండం, ఆ హోమగుండంలో నెయ్యి పెట్టుకోవటం, ఆ పొగంతా రావటం అని అనుకుంటారు. యజ్ఞం అంటే అది కాదు, యజ్ఞం అంటే మనం చేసేటువంటి ఉత్సవం అని పేరు. మన ఇళ్లలో కూడా రోజు మనందరం కూడా 5 యజ్ఞాలు చేస్తాం. 5 యజ్ఞాలు ఎలా చేస్తాం అంటే, మనం బ్రహ్మయజ్ఞం, దేవయజ్ఞం, పితృయజ్ఞం, భూతయజ్ఞం, మనుష్య యజ్ఞశ్చేతి పంచానాం ఆహరహర అనుష్ఠానం అంటే, ఉదయం సూర్యోదయం మొదలుకొని సూర్య అస్తమయం వరకు కూడా మనం 5 యజ్ఞాలు చేస్తాం. మరి ఏంటండి, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఇటుకలు పెట్టినట్టు లేదు, నెయ్యి వేసినట్టు లేదు, ప్రతి ఒక్కళ్ళం ఎలా చేస్తాం ఈ యజ్ఞం అని సందేహం మనకు వస్తుంది, రావాలి కూడా. మరి ఆ సందేహానికి నివృత్తి కూడా తెలియాలి. మనం బ్రహ్మయజ్ఞం, దేవయజ్ఞం, పితృయజ్ఞం, భూతయజ్ఞం, మనుష్య యజ్ఞం అనేటువంటి ఈ 5 యజ్ఞాలు కూడా మనం చేస్తున్నాం, కానీ అవి ఎలా చేస్తున్నాం అనేటువంటిది ఈ సందర్భంగా మనం చెప్పుకుందాం. మనం నిద్ర లేవగానే మనం ముందు హరియష్టకం, హరి హరి అని అనుకోవాలట, ఇది అందరం చేస్తాం. నిద్ర లేవగానే స్వామివారి ఫోటో చూస్తాం, ఇంకా కొంతమంది అరచేతులు చూసుకొని నమస్కారం చేసుకుంటారు, ఇంకొంతమంది మన ఇష్టమైనటువంటి వాళ్ళని చూస్తూ ఉంటారు, అంటే లక్ష్మీయుక్తమైనటువంటి ఆ యొక్క లక్షణాన్ని చూస్తారు. ఇలా నిద్రలేచి మనం హరిస్మరణ చేయటం అంటే, మనం కూర్చొని ఆ పక్క మీదే కూర్చొని స్వామివారిని ప్రార్థన చెయ్యాలట. మనం హరిర్ హరిరితి పాపాని దుష్ట చిత్తైరపి స్మృతః, నేను హరి హరి అంటున్నాను, ఈరోజు రాత్రి ఉన్నటువంటి పాపాలన్నీ కూడా నా దగ్గర ఉన్నటువంటి హరింప చేయవలసింది. వెంటనే మనం ఇంకొక నమస్కారం చేస్తాం, ఆ పక్క మించి భూదేవి మీద కాలు పెట్టాలి. పెట్టాలంటే మన అందరికీ కూడా చెప్తాం, 3 తల్లులు ఉంటారట ప్రతి ఒక్కరికి కూడా. ఎవరండి ఆ 3 తల్లులు అంటే, మనకు జన్మనిచ్చినటువంటి తల్లి, అలాగే మనకి ధనధాన్యాలు ఇచ్చేటువంటి తల్లి, మన్ని మోసేటువంటి తల్లి, మన ఇంట్లో ఉండేటువంటి తల్లి గోమాత. అందుకే గోమాత, భూమాత, మన యొక్క తల్లిని మాత అని పిలుస్తాం. కాబట్టి గోమాత ప్రతి ఇంట్లో ఉంటుంది, లేదా ఆ గోదేవి యొక్క ఫోటో అయినా ఉంటుంది, వెండి గోవన్నా ఉంటుంది మన ఇళ్లలో. ఎందుకంటే గృహప్రవేశం చేసినప్పుడు గోవుతా సహా ప్రవేశం చేయాలని అక్కడ ఉండేటువంటి ఆచారులు చెప్తారు, కాబట్టి గోవు ఖచ్చితంగా ఉంటుంది.
భూమి ఉంటే కదా ఇల్లు కట్టుకుంటాం, అక్కడ కూడా భూమాత ఉన్నది. మరి మన తల్లిదండ్రులు మనకి జన్మనిస్తే కదా మనం అక్కడ ఉన్నాం, కాబట్టి మన తల్లి ఉంటుంది. అంటే ఈ ముగ్గురు తల్లులు కూడా మన వెంట ఎప్పుడూ ఉంటారు. అయితే మొదటి తల్లిని అంటే భూమాతని మనం ఆ యొక్క మంచం మించి కాలు పెట్టేప్పుడు ఆమెకు నమస్కారం చెయ్యాలి. అమ్మా, నా దినకృత్యాలు చేసుకోవటానికి తల్లివైనటువంటి నీ మీద కాలు పెడుతున్నా, ఏమనుకోమాకు అని ఆమెని ప్రార్థన చెయ్యాలి. సముద్ర వసనే దేవి పర్వత స్థన మండితే నమో విశ్వంభరే మాత పాదస్పర్శం క్షమస్వమే, నేను కాలు పెడుతున్నా తల్లి నన్ను క్షమించవలసింది అని. అలా ఎవరైతే ఉదయం పూట హరిస్మరణ చేస్తారో, భూప్రార్థన చేస్తారో, దానికి బ్రహ్మయజ్ఞం అని పేరు. ఇక్కడ హోమం లేదు, నెయ్యి వేయటం లేదు, మంత్రాలు లేవు. మనస్తే మన యొక్క హోమగుండం. కాబట్టి మనం యజ్ఞాలు, ఐదు యజ్ఞాల్లో మొదటిది బ్రహ్మయజ్ఞం చేసేసాం. చేస్తున్నారుగా అందరూ, చెయ్యట్లేదా? చేస్తే ఒకసారి గోవింద చెప్పండి. చేసుంటే కాబట్టి ఖచ్చితంగా చేస్తున్నారని అర్థం. ఆ తరువాత బ్రహ్మయజ్ఞం అయిన తర్వాత దేవయజ్ఞం అని చేస్తాం. ఏమిటి ఈ దేవయజ్ఞం అంటే, మనం స్నానం చేసిన తర్వాత గృహప్రవేశం అప్పుడు ఏ దేవతనైతే ఇల్లంతా తిప్పి పూజామందిరంలో కూర్చోబెట్టి నాటి నుండి దీపారాధన వెలిగించి అగరవత్తు వెలిగించి మన పెరట్లో ఉన్నటువంటి నాలుగు పూలని ఆ స్వామికి సమర్పించి అంత పండో ఫలమో పంచదార పలుకులో నివేదన చెయ్యటమే దేవయజ్ఞం. ఇది కూడా చేస్తున్నామా? కాబట్టి ఖచ్చితంగా దేవయజ్ఞం మన ఇంట్లో చేస్తూనే ఉన్నాం. రెండు యజ్ఞాలు చేశాం, బ్రహ్మయజ్ఞం చేశాం, దేవయజ్ఞం చేశాం, పితృయజ్ఞం అన్నారట. అంటే మనని కన్న తల్లిదండ్రులు పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటారు, వారిని పలకరిస్తాం. అమ్మా కాఫీ తాగావా, నాన్న టిఫిన్ చేశావా, నీకే బదారేమన్నా వెళ్తున్నాను కావాలా అని వాళ్ళని పరామర్శించటమే ఈ యొక్క పితృయజ్ఞం. అలాగే మన తల్లిదండ్రులు మరి మనని విడిచి వెళ్ళినటువంటి వారికి సంవత్సర కాలం చేసేటువంటి ఆ క్రియాకలాపాలన్నీ కూడా పితృయజ్ఞం అని చెప్తాం. మనం పెద్దవాళ్ళు అందరూ కూడా ఈ తల్లిదండ్రులందరినీ కూడా గౌరవించటం అనేటువంటిది ఒక సాంప్రదాయం. మనం కూడా హైందవ సాంప్రదాయంలో పెద్దవాళ్ళని గౌరవించటం అనేటువంటిది మనం పితృయజ్ఞంగా చేస్తూ ఉన్నాం. మూడు యజ్ఞాలు మనం చేశాం, బ్రహ్మయజ్ఞం చేశాం, దేవయజ్ఞం చేశాం, పితృయజ్ఞం చేశాం. నాలుగవది మరి బ్రహ్మయజ్ఞో దేవయజ్ఞో పితృయజ్ఞో భూతయజ్ఞ. ఇందాకే మనం చెప్పుకున్నాం, మన ఇంట్లో గోవో, అలానే చిన్న కుక్కపిల్లో, లేదా మనం పెంచుకుండేటువంటి చిలకలో పక్షులో ఏవో ఉంటాయి, ఇవన్నీ కాకపోయినా కూడా ఆ ఇంటి గృహిణి స్నానం చేసి బియ్యపిండితో ఇంటి ముందు ముగ్గు వేయాలట. ఆ ముగ్గు వేసినప్పుడు చిన్న చిన్న పిపీలకలు అంటే చీమలు ఆ యొక్క ముగ్గు పిండిలో ఆ బియ్యపిండి తిని రెండు చేతులు ఎత్తి యజమానిని ఆశీర్వదిస్తాయిట, ధనధాన్యాభివృద్ధి రస్తు అని. అందుకే ముందు ముగ్గు వేయాలి అంటాం. అందుకే ఈ చేసేటువంటిది భూతయజ్ఞం, మనల్ని ఆశ్రయించి ఉన్నటువంటి జీవులకు అన్నం పెట్టడం అనేటువంటిది భూతయజ్ఞం. అలాగే మరి మనుష్య యజ్ఞం అన్నారు. మనం ఐదు యజ్ఞాల్లో మొదటిది బ్రహ్మయజ్ఞం, రెండోది దేవయజ్ఞం, మూడోది పితృయజ్ఞం, నాలుగోది భూతయజ్ఞం, ఐదోది మనుష్యయజ్ఞం. మనుష్యయజ్ఞం అంటే, స్వామి ఇవన్నీ చెప్పారు, దేవుడికి దీపారాధన చేయమన్నాడు, ఇది ప్రమాదం లేదు, అలాగే ముగ్గు వేయమన్నారు, మనుష్యయజ్ఞం అంటే ఏం చేయాలండి? మనుషులందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టి ఏం చెయ్యాలి అంటే అన్నదానం చెయ్యాలట. అంటే మనని ఆశ్రయించి మన ఇంటికి వచ్చినటువంటి బంధుమిత్రాదులందరికీ కూడా మనం ప్రేమతో ఆప్యాయతతో వారికి అన్నపానాదులు ఇవ్వటమే మనుష్య యజ్ఞం. ఇవన్నీ మనం చేస్తున్నామా లేదా? ఏదో కొంతమంది సందేహంగా ఉన్నారు, గట్టిగా చెప్పాలి.
నేను ఇందాక ఒక మాట చెప్పాను, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం కావాలంటే చేతులు కట్టుకొని గోవింద అంటే రాడు. ఆయన ఎలా నాలి? సర్వాణ్యంగాని శిర ప్రధానం, తలపైన ఉన్నట్ట ఆయన. అందుకే విష్ణు సర్వేష విష్ణు పర్వతానామధిపతి, అందుకే ఏడు కొండలపైన ఆయన కూర్చొని ఉన్నట్ట. తిరుపతిలో తెగ్గానే మన తలలన్నీ కూడా కొండని చూస్తాయి కానీ నేలని చూడవు. అటువంటి వెంకటేశ్వరుడు ఇక్కడ మనకి వెంచేసి ఉన్నాడు. ఇటువంటి యజ్ఞాలలో అత్యంత ఉత్కృష్టమైనటువంటిది, గొప్పదైనటువంటిది పవిత్రోత్సవం. ఈ పవిత్రోత్సవం అనేటువంటిది మనకి ఇక్కడ త్రయాన్నిక దీక్షతో చక్కగా జరుగుతూ ఉన్నది. ఈ పవిత్రోత్సవం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. ఈ పవిత్రోత్సవంలో మనకి ఏడు హోమగుండాలు ఉన్నాయి, ఏడు కొండల వాడికి ప్రతీక. అందులో ప్రత్యేకించి పంచాగ్నులు అంటాం, ఐదు హోమగుండాలు. ఐదు హోమగుండాలు కూడా పంచప్రాణాలు, ప్రాణోపాన వ్యానోదాన సమానాలు. మనకి ఎలా అయితే మనకి ఈ పంచప్రాణాలు ఉంటాయో, ఈ పరమాత్మ కూడా యజ్ఞము ద్వారా ఆ హవిస్సును తీసుకుంటాడు. అయితే మనం పులిహోర దద్దోజనం ఇవన్నీ నివేదన పెడితే తిరిగి దేవుడు మనకే ఇస్తాడు. కానీ ఆ యజ్ఞకుండంలో వేసినటువంటి హవిస్సులు, అది నెయ్యి, హోమ ద్రవ్యాలు, ఇవన్నీ కూడా పరమాత్మ తీసుకుంటాడు. ఈ తీసుకున్నటువంటి పరమాత్మకి అందించినటువంటి అగ్నిహోత్రుడికి అత్యంత విశేషంగా మనం యావత్ క్రియా పరిపూర్ణాంతే పూర్ణాహుతి అని, అంటే మనం ఈ మూడు రోజుల నుంచి కూడా అగ్నిహోత్రుణ్ణి ఆశ్రయించాం. పరమాత్మని చూడాలంటే మన వల్ల కాదు, అగ్ని ద్వారానే జరగాలి. అటువంటి అగ్నిహోత్రుడికి ఇప్పుడు విశేషమైనటువంటి మహాపూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది. వైఘానత భగవత్ శాస్త్రోక్తంగా ఈ విశేషమైనటువంటి పవిత్రోత్సవం ఎవరైతే దర్శనం చేస్తారో, ఆ దర్శనం చేసినటువంటి వారు 100 అశ్వమేధ యాగాలు చేసినటువంటి ఫలం వస్తుంది. అటువంటి ఫలాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం మనకి భక్తుల యొక్క పరిపాలన కోసం, లోకక్షేమార్థం ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు విశేషంగా పూర్ణావతి కార్యక్రమం జరుగుతుంది. సర్వులు దర్శనం చేయండి. గోవిందా మేడం. వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. తిరుమల తిరుపతి దేవస్థానం అత్యంత ప్రతిష్టాత్మకంగా వార్షికంగా నిర్వహించేటువంటి పరమ పవిత్రమైన పాపలవిత్రమైనటువంటి పవిత్రోత్సవాల్లో భక్తుల అందరి పక్షాన కూడా తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీకార్య నిర్వహణాధికారులు శ్రీ శ్యామలరావు గారి చేత అర్చక స్వాములు వారు ముందుగా సంకల్పం చెప్పిస్తూ ఉన్నారు. అలాగే అదనపు శ్రీ కార్య నిర్వహణాధికారి శ్రీమాన్ వెంకయ్య చౌదరి గారి దంపతుల చేత కూడా భక్త సంకల్పాన్ని చెప్పిస్తూ ఉన్నారు. అంటే కేవలం అధికారులుగా కాకుండా కార్యనిర్వహణాధికారులు భక్తుల అందరి పక్షాన కూడా సంకల్ప సంగ్రహణం చేస్తూ ఉన్నారు. కనుక మహాక్రతువు ఈ యొక్క ఉత్సవం, పవిత్రోత్సవం అన్నారు. సవం అంటే యజ్ఞము, సవో యజ్ఞ ఉదాహృత, అది ఉత్కృష్టమైనటువంటి సవము అయితే అది ఉత్సవం అవుతుంది. ఇవి శ్రీవారికి జరుగుతూ ఉండేటువంటి పవిత్ర ఉత్సవములు. కనుక సమస్త జనులకి కూడా అనేకమైనటువంటి మంగళములు లభించేటువంటి దివ్యమైనటువంటి సమయం. సాత్వికులు చే సతతము వెలుగొందింపబడేటువంటి దివ్యమైనటువంటి ఉత్సవములను చేయించుకునేటువంటి వాడు శ్రీ వెంకటేశ్వర స్వామి. సంసార సముద్రాన్ని దాటింపజేయగలిగినటువంటి చల్లని చూపులు కలిగినటువంటి ఆ శ్రీ వెంకటేశ్వరుడు భక్తుల యొక్క దివ్యమైనటువంటి ఉపచారములకు తాను ప్రసన్నుడవుతూ పవిత్రోత్సవాలను చేయించుకుంటూ ఉన్నాడు. విశ్వాంతరాత్ముడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారికి యుగయుగాలుగా ఈ పుణ్యక్షేత్రాల్లో పవిత్ర
ఉత్సవాలు అనేటువంటివి జరుగుతున్నాయి. అంటే క్షేత్ర ప్రభావ వైభవ ప్రశస్తి ప్రచారాలకు ఒక దివ్య భవ్య ఆధిక్యత్వాన్ని ప్రసాదించేటువంటివి ఈ పవిత్రోత్సవాలు. ఈ పవిత్రోత్సవాలు వైఖానస భగవత్ శాస్త్రోక్తంగా నిర్వహిస్తూ ఉన్నారు. నిత్య సత్యస్వరూపుడైనటువంటి శ్రీవారి కటాక్షం అనేటువంటి వెలుగులో తమలోని అజ్ఞాన తమస్సులు తొలగించుకోవాలని ఆకాంక్షిస్తారు. ఆర్తులు అర్థార్థులు జ్ఞానులు జిజ్ఞాసులు ఇహపర సుఖాలకై వెంకటరమణ స్వామిని అనన్యంగా ఆశ్రయిస్తూ ఉంటారు. మునులకు నిఖిల దేవతలకు నిత్యముక్తులకు గోచరించే శ్రీనివాసుడు భక్త శేఖరుడై భక్త సంరక్షకుడై భక్త సులభుడై ఆయన తిరుమలపై ఆనంద నిలయ నివాస రసికుడై ఉన్నాడు. అటువంటి ఏడు కొండల ఏడుగడకు ఏడాది పొడుగునా ఉత్సవాలు ఊరేగింపులు తిరునివేదనలు వాహన సేవలు ఆనంద తాండవాలు కోలాటాలు అన్నీ జరుగుతూ ఉంటాయి. నిత్య కళ్యాణం పచ్చతోరణం అంటారు స్వామివారి ప్రతిలేని గోపుర ప్రభలను. సాక్షాత్తు పరబ్రహ్మమైనటువంటి శ్రీనివాసునికి జరిగేటువంటి ఉత్సవాల్లో ఈ పవిత్రోత్సవాలు భక్తులకి అత్యంతమైనటువంటి మహాఫలితాన్ని ఇస్తాయి. ఇందాక చెప్పారు వచ్చేటువంటి ఫలితం అశ్వమేధ యాగ ఫలితము అని. అంతేకాకుండా ఆయుర్ ఆరోగ్యం ఐశ్వర్యం జ్ఞానం మోక్షంచ విందతి సర్వాన్ కామాన్ అవాప్నోతి శాశ్వతం చ పదం తథా సత్యం సత్యం పునఃసత్యం సత్యం సత్యం న సంశయ. పవిత్రోత్సవాలు సఖా స్వాహం సదా పశ్యంతే సూరయ స్వాహాంద్రదాంద్రమం పదగ్రస్వాహాకాన్ని ప్రవచయ్య
సూక్ష్మ సంచరమానాన్
శుద్ధ్యంతాం దేవసదనం.
సర్వాణ్యాన్ ప్రసమోక్యా గ్రంథీన్ విస్తృత్యార్భి ప్రోక్ష్య ఆప్యాయంతామితి జుహోతి కశ్యపస్యత్రియాయుషం బలాయ శతాయ శతం చ వర్చసే త్రియాయుషం దీర్ఘాయుత్వాయ బలాయ శతాయ శతం చ వర్చసే త్రియాయుషం పవిత్రాణం పవిత్రమ్యో మంగళానాంచ మంగళం అంటారు. అటువంటి సమస్తమైనటువంటి
జీవకోటికి కూడా పవిత్రతను అర్పించేటువంటి వాడు శ్రీ వెంకటేశ్వర స్వామి. అసలు ఈ వెంకటాచలమే పరమ పవిత్రమైనటువంటిది. వెంకారో సర్వపాపాన్ని కటస్థద్దాహ ఉచ్యతే అని ఈ వెంకటాచలం సమస్త జనుల యొక్క పాపములను లిప్తకాలంలో కటింప అంటే క్షయం చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటిది. అంతేకాకుండా వెంకారో అమృత బీజంతో కటం ఐశ్వర్యముచ్యతే అమృతైశ్వర్య సంఘత్వాత్ వెంకటాద్రి రీతి స్మృత అన్నారు. అక్షయమైన అమృతత్వాన్ని ప్రసాదించగలిగినటువంటి ఈ క్షేత్రంలో పరమ పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి సన్నిధానంలో తెలియకుండా జరిగేటువంటి జ్ఞాతాజ్ఞాత దోషాల నివృత్తి కొరకు ప్రధానంగా వైఖానస భగవత్ శాస్త్రం నిర్దేశించినటువంటి ఈ పవిత్రోత్సవాలు ఆర్జిత సేవగా జరుగుతున్నాయి. దేవైరప్యనభ్యలక్ష్యం నిత్యశుద్ధముక్త స్వభావ పురుషైః అనుభూయమానం వైష్ణవాండం తత్ర విష్ణులోకాశ్చత్వారాః ఆమోద ప్రమోద సమోద వైకుంఠమితి ఏకైకస్యోపరి యథాక్రమేణ భవంతి తస్మిన్ హేమమయ ప్రాకార గోపుర తోరణ సహస్రైః కనక కమలైః కుసుమాదిభ్యప్యలంకృత అమృత జలపూర్ణైః శత సహస్రైశ్చ చరితాం ప్రభాసమానే దివ్యలోకే సహస్రాదిత్య సంకాశం హేమమయం ద్వాదశ తలైర్యుతం విమానం నిత్య జ్ఞాన కృగైశ్వర్యైః బ్రహ్మాదిభిః దేవర్షిభిః దివ్యైః పరిజనైర్యుతం మందిరం తస్మిన్ వ్యోమనిలగే పరమాత్మా స్వసంకల్పేన దేవీభూషణ యుధైః సహ ఆమోదే విష్ణుః బ్రహ్మోదే మహావిష్ణుః సమ్మోదే సదా విష్ణుః వైకుంఠే సర్వవ్యాపీ నారాయణ ఆసీనో భవేత్ తమీశ్వరాణాం పరమం మహేశ్వరం తం దేవతానాం చ పరమం దైవతమితి శృతిః వైకుంఠేత పరే లోకే శ్రీగా సార్ధం జగత్పతిః ఆస్తే విష్ణురచింత్యాత్మా భక్తైర్భాగవతైః సదా దేవదేవోత్తమ దేవతా సార్వభౌమ శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయక శ్రీ శ్రీనివాస స్వామిన్ ఋగ్వేదమవతారగా. ఓం సంసమిద్యోపసే వృషం నగ్నే విశ్వాన్యర్య ఇళస్పదే సమిధ్యసే సనోవసూన్యాభార సంగచ్ఛద్ధం సంవదధ్వం సంభోబలాం సిజానతాం దేవా భాగయ్యతా పూర్వే సంజానానా ఉపాసతే సమానో మంత్రస్తమీది సమానీ సమానం మనః సహ చిత్తమేషాం సమానం మంత్రమభిమంత్రయేవ సమానేన వోహవిరా జుహోమి సమానీ వాకూది సమానా హృదయాని వా సమానమస్తు వో మనో యథావస్తు సహసతి తచ్చయ్యోరావృణీమహే కాతృయ్యజ్ఞాయ కాతృయ్యజ్ఞపదయే దేవీ స్వస్తిరస్తు నస్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వంజీ గాతు భేణజం జన్నో అస్తు ద్విపదేశం చతుష్పదే. ఓం అతఃపరం ప్రవక్ష్యామి పవిత్రస్యారోపణక్రమం భుక్తిం చైవ తథా ముక్తిం ఆయుక్కీర్తిం ప్రవృద్ధిదం ధనవృద్ధిం చ పుణ్యానాం సర్వపాపహరం తదా సంవత్సరం నరో భక్త్యా సంపూజ్యైవ జనార్దనం తత్పూజా ఫలమాప్నోతి సంపూర్ణం లభతే ద్రువం వర్షే వర్షే చ కర్తవ్యం కారగే దేశికోత్తమః యూనాతిరిక్తమాఖ్యాతం సర్వదోషస్య శాంతకే నిత్యే నైమిత్తికే వాపి తథా సంవత్సరార్చనే జ్ఞానతో జ్ఞానతో వాపి ఏ దోషా సంభవంతి వై పవిత్రారూపణే నైవ తే శామ్యంతి న సంశయః. దేవదేవోత్తమ దేవతా సర్వభౌమ శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయక శ్రీ శ్రీనివాస స్వామిన్ శుక్లయజుర్వేదమవధారగా.
అంధం రమ ప్రవేశంతి జయ విద్యాముపాసతే తో భూయాణి వదే తమోయో విద్యాగరతా అన్యదేవాహుర్విద్యయాన్యదాహురవిద్యయా సుశ్రుమధీరాణ చక్షిరే విద్యాంచవిద్యాంచయస్తద్వేదోభయగ్రంథః అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా మృతామశ్నుతే అంధంతమః ప్రవేశంతి యే సంభూతిముపాసతే తతో భూయాణి వదే తమోయవు సంభూత్యాగ్రరతాః అన్యదేవాహుః సంభవాద్ అన్యదాహురసంభవాత్ ఇతి శుశ్రుమధీరాణాం యేనస్తద్వే చక్షిరే సంభూతిం చ వినాశం చ యస్తద్వేదోభయగ్రంథః వినాశేన మృత్యుం తీర్త్వా సంభూత్యామృతామశ్నుతే హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాపి హితం ముఖం తత్వం పూషన్న పాబృణు సత్యధర్మాయ దృష్టయే పూషన్నేకర్షేయమసూర్య ప్రాజాపత్యవ్యోహరశ్మే సమోహతేజోజత్రే రూపం కళ్యాణతమం తత్రే పశ్యామి యోసావసౌ పురుషః సోహమస్మి వాయురనీలమృతమథేదం భస్మాంతగ్రం శరీరం ఓం క్రతోస్మర కృతజ్ఞ స్మర అగ్నేన యా సుపధారాయే అస్మాన్ విశ్వాని దేవ వయునాని విద్వాన్ యుయోధ్యస్మర్త్యోహురానమేనో భూయిష్ఠాంతే నమా ఉత్తిం విధేమ పూర్ణమదపూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదక్ష్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ఓం శాంతి శాంతి శాంతిః సర్వాధారం సనాతనమప్తమేగో అచింత్యం నిర్గుణం నిర్మలం నిష్కలం క్షీరే సర్పేస్థిలే తైలం పుష్పే గంధం ఫలే రసం కాష్టే అగ్నిమివ సర్వవ్యాపినం పరమాత్మానం మనసా సంకల్ప్యావాహకేత్ ఆవాహనమద్వాసనం విష్ణోరయుక్తమితి యథా హిరణ్యం వ్యాప్తో వక్నిర్వదనాత్ సన్నిహితో భవతి తథైవ భక్తస్య హృది విష్ణు సన్నిహితో భవతి హృదయే విష్ణుం సకలం సంకల్ప్య సువర్ణవర్ణం రక్తాస్య నేత్ర పాణిపాదం సుఖోద్వహం సుఖపించాంబరధరం విష్ణుం ప్రణవాత్మకం కిరీటకేయూరహార ప్రళంబయజ్ఞోపవీతినం శ్రీవత్సాంకం చతుర్భుజం శంఖచక్రధరమేవ పరమాత్మానం పరాత్పరతరం దేవ్యాది సర్వపరిషద్యుక్తం ధ్యాత్వా మనసా కుంభే బసి సమావాక్య దేవదేవోత్తమ దేవతా సర్వభౌమ శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయక శ్రీ శ్రీనివాస స్వామిన్ కృష్ణ యజుర్వేదమవధారగా ఓం
పూర్ణాగర్భిధర్మి పూర్ణ పూర్ణాగర్భి పరా పరా దర్భి పూర్ణ పూర్ణాగర్భి పరా దర్భి పరా పరా దర్భి దర్భి పరా పద పద పరా దర్భి దర్భి పరా పద పరా పద పద పరా పరా పద సుపూర్ణ సుపూర్ణ పద పరా పరా పద సుపూర్ణ పద సుపూర్ణ సుపూర్ణ పద పద సుపూర్ణ పునః పునః సుపూర్ణ పద పద సుపూర్ణ పునః సుపూర్ణ పునః పునః సుపూర్ణ సుపూర్ణ పునరా పునః సుపూర్ణ సుపూర్ణ పునరా సుపూర్ణేతి సుపూర్ణ పునరా పునః పునరా పద పద పునః పునరా పద ఆపద పద పద పదేతి పద వస్తేవేవ వస్తా వస్తేవ వివీవ వస్తా వస్తేవ వీ ఇవ వివీవే విక్రీణావహై క్రీణావహై వీవేవ విక్రీణావహై విక్రీణావహై క్రీణావహై విక్రీణావహ ఇషమిషం క్రీణావహై విక్రీణావహ ఇషం క్రీణావహ ఇషమిషం క్రీణావహై క్రీణావహ ఇషమోర్జమోర్జమిషం క్రీణావహై క్రీణావహ ఇషమోర్జం తస్మాత్
మకుటతట చండ ప్రచండ రిపు ఖండన దీర్ఘకుండల మండిత గజుండ పుండరీకేక్షణ మృగబద్ధ పుండ్ర విడమింద మృగాంగ చంపక సుగుణనాథ తిమిరకాంతి కోమల కుంతల కంబు కంఠ శరీరాంగాయుధ శృంగళాశ్రిత జనాభీష్టప్రద దక్షిణహస్త కట్యాస్తి కరావలంబిత వామహస్త చతురకరాభ్యాం శంఖచక్ర గదాశార్ంగాది దివ్య పంచాయుధర కౌస్తుభాద్భా శ్రీవత్సవక్షస్థలయుక్తమధ్య దేవాపగావర్తనాభా రంభా సమారోహ మహారతునీర సమానజారో కనకాది శోభిత హరిత పాద పద్మా సాల్వ ప్రవర్ణ లంబమాన విలసత్ కనకాంబరమండితాంగా ప్రళంబ యజ్ఞోపవీత షాడ్గుణ్య పరిపూర్ణ కందర్పకోటి లావణ్య కారుణ్యమయాప్తే మాణిక్యమరకద వజ్ర వైఢూర్య మణిఖచిత కిరీటాంగదహార కేయూర రత్న ప్రవాల ముక్తాదామ కింకిన్య విదల పంచ వనమాలాభరణహార నూపుర అపరిమిత దివ్యాలంకార సర్వాభరణ విరాజమాన అస్మిన్ వెంకటాచల క్షేత్ర నివాసిత శ్రీనివాస పాద పద్మ సుగంధమాల్యై రంజిత బ్రహ్మరుద్రేంద్రాది సేవ్యమాన దేవదేవోత్తమ దేవత సర్వభౌమ శ్రీమదఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక శ్రీ శ్రీనివాస స్వామిన్ సామవేదమవతారగా ఓ
సమ్రాంజయందమన్నయామి ఓహై ఆరాత్రాన్యరిద్రాని ఓహై ఆరాత్రాన్యరిద్రాని ఓహై ఆరాత్రాన్యరిద్రాని ఓహై తస్యామజావాదిత్యయీయతే తస్మిన్ వయమీయమాణయీయామహే తస్మిన్ వయమీయమాణయీయామహే ప్రజాపణిజాభ్య ఆచార్యకులాద్వైతమధిదావిధాంగుర కర్మాది కుటుంబే సచౌసే స్వాధ్యాయమధీయాణం ధార్మికాన్ విదతే సర్వేంద్రియా సంపతిష్టాభ్య అకింసన్ సర్వభూతాన్యన్యత్ తీర్థేభ్య సకల్వ్యవర్తిన్ యావదాశం బ్రహ్మలోక అభిసంవర్తతే నచ పునరావర్తతే నచ పునరావర్తతే ఓం ఆప్యాయందమానాని వాక్పాణ చక్షు శ్రోత్రమతో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మావృతం మహాబ్రహ్మణికా గురుదా మమా బ్రహ్మిడా కరోత్ నిరాకరణ వత్ నిదారణ మే అస్తు తదాత్మని నిదే వడత్తు ధర్మా ఏమై జంతు తేమై జంతు ఓం శాంతి శాంతి శాంతి. అతఃపరం ప్రవక్ష్యామి పవిత్రారోపణం విధం పవిత్రాని సమాదాయ జపేన్మంత్రక్రమేణ వై అతో దేవాది మంత్రేణ విష్ణో కర్మాని చోచ్చరన్ అతో దేవాది ముచ్చార్య కనిష్టారోపగయత్తతః విష్ణో కర్మాని జప్వాతు మధ్యమారోపగయత్తతః విష్ణోర్నుకం సముచ్చార్య ఆరోపేదుత్తమోత్తమం ఉష్ణీశం శంఖచక్రాభ్యాం గదా పద్మ విశేషతః తత్ప్రమాణం కృతం సూత్రం ఆరోపేచ్ఛైవ మంత్రవిత్ గంధం పుష్పం తథా ధూపం దీపార్ఘ్యాంతం సమర్చగేత్ తత్కాలే యజమానశ్చ ఆచార్యాదీన్ ప్రపూజగేత్ సువర్ణ పశురత్నాది శోదకం దక్షిణాం దదేత్ వనమాలా గృహీత్వాతు పురుష సూక్తం సముచ్చరన్ దేవమారోపగేత్ తత్ర దండవత్ ప్రణమేద్ భువి. దేవదేవోత్తమ దేవత సర్వభౌమ శ్రీమదఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక శ్రీ శ్రీనివాస స్వామిన్ అథర్వణ వేదమవధారగా. ఓం శాంతాద్యో శాంతాబ్రూధివి శాంతమిదమువా అంతరిక్షం శాంతన్వదీరాపశాంతనస్తన్ ఓషాధీ శాంతాని పూర్వరూపాని శాంతన్నో అస్తు కృతాకృతం
శాంతం భూతం చ భవ్యం చ సర్వమేవ శమస్తునః యయ్యాపారమేష్ఠిని వాగ్నేవీ బ్రహ్మా సంశితా యయైవ సా సృజే ఘోరం తయైవ శాంతిరస్తునః పృథివీ శాంతిరంతరిక్షం శాంతిర్త్యౌ శాంతిరాపశాంతిరోషాధయశాంతిర్వనస్పతాయశాంతిర్విశ్వేమే దేవాశాంతిస్తర్వేమే దేవాశాంతిశాంతిశాంతిశాంతిభిః తాభిశాంతిభిస్తర్వశాంతిభిశ్చ మాయా మోహయ్యదిహ ఘోరయ్యదిహ క్రూరయ్యదిహ పాపం తచ్ఛాంతం తచ్ఛివం సర్వమేవ శమస్తునః హరిః ఓం. ఏవం సర్వాంగ సౌందర్యం యత్తారహితం ప్రభం ఆపాదమౌళిలావణ్య అఖిలాభరణాదికం సర్వాంగ సుందరం పుంసాం దృష్టిచిత్తాపహారిణం మహనీయోపవీతేన వైజయంత్యాదిభూషితం హారకేయూరకటకై అన్యై ఆభరణోత్తమైః మాల్యైశ్చంపకపున్నాగమాలతీకుసుమాంచితైః అన్యై కమలకల్హారై అసంఖ్యేయైరలంకృతం సౌశీల్యాశ్రితవాత్సల్య సౌలభ్యాదిగుణార్ణవం వేదాంతవేద్య విభవం విధిరుద్రాదిసేవితం చింతామణియశేషానాం శేషాచల శిరోమణిం శ్రీభూనీలాకుచమణిం దేవదేవ శిఖామణిం వైకుంఠనాదం మన్నాథం వాసుదేవమివాపరం వెంకటాచల శృంగాగ్రరసేకం హరిం పశ్యన్ పశ్యన్ ప్రశాంతాత్మా భవేగం నిత్యకింకరః అహో భాగ్యమహో 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 మహత్ వెంకటేశం కృపాసింధుం దృష్టవానస్మి సాంప్రతం దేవదేవోత్తమ దేవతా సర్వభౌమ శ్రీమదఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక శ్రీ శ్రీనివాస స్వామిన్ ఉపనిషదమవధారగా ఓం అహం వృక్షస్య రేరివ కీర్తిః పృష్ఠం గిరేరివ ఊర్ధ్వ పవిత్రో వాజినీవ స్మృతమస్మి ద్రవిడ గోసవర్చసం సుమేధా అమృతోక్షితః ఇది త్రిశంగోర్వేదానువచనం. ప్రథమం అఖిల జగత్కారణ భూతేన వికనసా ప్రణీతత్పాత్ ద్వితీయం సర్వసూత్రానామాదిమత్పాత్ తృతీయం ప్రధానాది కర్మసు శృతి మార్గానుసారిత్పాత్ చతుర్థం సమంత్రక క్రియాకలాపవత్పాత్ పంచమం నిషేక కర్మస కర్మానాదిమత్పాత్ షష్టమం అష్టాదశ శారీర సంస్కారాత్మకత్పాత్ సప్తమం సాంగక్రియాకలాపవత్పాత్ అష్టమం మన్వాద్యై స్వీకృతత్పాత్ నవమం అఖిల జగదేక కారణభూత శ్రీమన్నారాయణైక పరత్పాత్ దశమం తత్సూత్రోక్త ధర్మానుష్ఠానవతామేవ భగవద్ ప్రియతమత్యోపపత్తేశ్చ ఇతి ఏభిర్దశ విధహేతుభిః అస్య సూత్రస్య సర్వసూత్రోత్తమత్వం ఏతత్ సూత్రోక్త ధర్మానుష్ఠానాదేవ వైఖానసానాం సర్వేభ్యః శ్రేష్టతమత్వశ్చ శృతిస్మృతి పురాణాదిముఖేన ప్రతిపాద్యతే ఇతి విజ్ఞాయతే. దేవదేవోత్తమ దేవత సర్వభౌమ శ్రీమదఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక శ్రీ శ్రీనివాస స్వామిన్ శ్రీ వైఖానస సూత్రమవధారగా ఓం అభిషేకాది సంస్కారాన్ వ్యాఖ్యాస్యామః. ఋతుశృంగమణ గర్భారాణ పుంసవన శ్రీమంత విష్ణు పరిజాత కర్మాధారణామ కరణాన ప్రాసన ప్రవాసాగమ పిండవర్ధన ఓలోపనయన పారాయణవృతమంత విసర్గోపాయణ సమావృత్తన బాలిగ్రహణాది ఇత్యష్టాభిష సంస్కారా శారీరాః అగ్నిష్టోమాత్యగ్నిష్టోమృక్షేయా
సంస్కృతాయాం బ్రాహ్మణ్యాం బ్రాహ్మణ జాతమాత్ర మాత్ర ఉపనీత సాధ్య బ్రాహ్మణ హరిగ్రహణ సంస్కృత స్వాభిభ్రూణ సంస్కార విశేషా పూర్వాజ్ఞాయతే అగ్నిర్వై దేవానా మమ తదంతరేణ సర్వాణ్యా దేవతాహిష్ణ తస్మాత్ గృహే పరమం విష్ణుం ప్రతిష్టాప్య సాయం ప్రాతః హోమాంతే అర్చయతే యజ్ఞేశ్వరేణం తత్సంపూర్ణం భవతే భుజాదిదండుగా నిత్యం గృహే దేవాయతనేవ భక్త్యా భగవంతం నారాయణమర్చయే శ్రౌత స్మార్తాదికం కర్మ నిఖిలం యేన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే వికనసే నమః శ్రుతిస్మృతి నిధీ పూర్ణం శాస్త్ర కల్లోల సంకులం విష్ణు భక్తదతం శుద్ధం వందే శ్రీ విఖనోర్ణవం శబ్ద బ్రహ్మ కృతాధియోగ విభవ సాక్షాత్ కృతాత్మేశ్వర శ్రీవైఖానసధర్మశాస్త్ర నిపుణాయైనైమిషీయాలయాతత్వప్రతిపాదకాకృతధియో హే విప్రనారాయణాః ప్రఖ్యాత పరిషత్సు వేదవిదుషాం తేభ్యో నమస్కుర్మహే దేవేశస్య మహోత్సవే జనపరాత్ సేవార్థమాగచ్చతాం విప్రాణాం యతిరాధపాదరజసాం రాజ్ఞాం ఫఫోణాం ఋణాం శ్రీమద్గ్రామ నివాసినాం హరిమతం కర్తుం సముత్సాహినాం ఆశీర్వాదమహం కరోమి విదుషాం సబ్రహ్మ ఘోషాత్మకం సబ్రహ్మ పరిపూర్ణో భవతో అయం దేశాధిపో రాజా అఖిల భువన భూపాల మౌళిమాలాలంకృత పాద పద్మ కర్ణకల్పక కాళమేఘ రత్నాకర సర్వే చింతామణి ప్రభృతి మహనీయ ఇవ వదాన్యయేవ భవతు అయం దేశాధిపో రాజా చతురాణన పరిమితాయురారోగ్య ఐశ్వర్య సంపన్నో భవతు అయం రాజా దుష్ట నిగ్రహ శిష్ట రక్షక పరిపాలక ఏవ భవతు అయం రాజా అతల వితల సుతల నితల ప్రతల మహాతల రసాతల పాతాళ భూర్భువర్సువర్ మహర్జన స్తప సత్యలోక సురపద హరిపద బ్రహ్మపద బ్రహ్మపదాది సమస్త భువన వ్యాప్త యశస్కో భవతు అయం రాజా నలసగర నహుషనా భాగ జనక దిలీప రఘునాద దశరథ మనుమాన్ ధాతృ యయాతి దుందుమార భరత భగీరథ పురు పురోరవ ప్రభృతి ప్రాచీన చక్రవర్తి సదృశ పరాక్రమయేవ భవతు అయం రాజా అంగవంగ కళింగ కోంకణ గాంధారాంధ్ర కాశ్మీర కాంభోజ ద్రావిడోడియ చీని జోనక మగధ మాళవ సింహల తులు తురుష్క కేరళ కేకయ సౌరాష్ట్ర మహారాష్ట్ర కర్ణాటక కాంచీ కరహాట మరాట విదర్భ విదేహ పాంచాల ప్రముఖ దేశ పార్థివ ముకుట మణికన కిరణ నికర నీరాజిత వీర సింహాసనస్త రాజభావ రమణీయో భవతు అయం రాజా రథగ చతురగ పదాతి లక్షణ చతురంగ బల సమృద్ధయేవ భవతు తస్య రాజ్ఞా సర్వా మహిష్యః లక్ష్మీ సమాన సౌందర్య సౌకుమార్యవత్యో భవతు తస్య రాజ్ఞా సర్వే అమాత్యాః సదానుకూల్య సంపాదనా సముత్సుకా భవంతు తస్య కుమారా సర్వే ధర్మపుత్ర భీమార్జున నకుల సహదేవ వత్ పరస్పర స్నేహితా భవంతు తస్య కుమారా సర్వే రామ లక్ష్మణ భరత శత్రుఘ్నవత్ శత్రుపక్ష యుద్ధ మధ్యే పరస్పర వీర్య ధైర్య ఏవ భవతు తస్య కుమారా సర్వే వేద వేదాంగ స్మృత్యాగమేతిహాస పురాణ షట్పమయ జ్ఞాన యోగశాస్త్ర తర్కశాస్త్ర నీతిశాస్త్ర ఆయుర్వేద ధనుర్వేద ఆయుధాస్త్ర ప్రయోగ సంగ్రామ కావ్య నాటక కవిత్వ వీణా వేణు భేరి మృదంగాది వాద్య అక్షరలేఖ్య చిత్రకర్మ పత్రఛేదన ధృతేంద్రజాల మహేంద్రజాల నష్టా ముష్టి చింతన లాభాలాభ
స్వేచ్ఛా విగ్రహ ఆకాశాగమన పరకాయ ప్రవేశ సాముద్రిక నానా దేశ భాష అశ్వ పరీక్ష గజ పరీక్ష రథ పరీక్ష ధ్వజ పరీక్ష రత్న పరీక్ష కనక పరీక్ష నారీ పరీక్ష భూ పరీక్ష భువన పరీక్ష మంత్రవాద రసవాద గంధవాద విషహరణ ప్రత్యౌషధ వశ్యాకర్షణ మోహనోచ్చాటన మారణ విద్వేషణ వ్యాధి జననాగ్నిస్తంభ జలస్తంభ వాయుస్తంభ సేనాస్తంభ శుక్రస్తంభ గణిత వార్త సామర్థ్య శౌర్య శకున జ్ఞానాఖ్య చతుషష్టి కళా నిపుణా భవంతో అయం దివ్య దేశ ధనధాన్య సమృద్ధో భవతో అయం దివ్య దేశ ఆదివ్యాది విముక్తో భవతో అయం దివ్య దేశ తిరస్కృత సత్కృత పురస్కృత్య పుణ్య పుష్కలో భవతో ఏతద్ దివ్య దేశాంతర్భూత సర్వే ద్విజాః వేద వేదాంత భాట్ట ప్రభాకర న్యాయేతిహాస పురాణ వైశేషిక ముషిత సమాశ్రిత సందేశిత కర్మ సందోహ భవంతో ఏతద్ దివ్య దేశాంతర్భూత సర్వే బ్రహ్మచారిణః ప్రాతస్నాన సంధ్యావందన జపహోమ స్వాధ్యాయ సమిద్దోమ వైష్ఠాచరణ మేకలోపవీతాదీన దండధారణ గురువందనాది బ్రహ్మచర్య కర్మ నిరతా భవంతో ఏతద్ దివ్య దేశాంతర్భూత సర్వే గృహస్థాశ్రమినః ప్రాతస్నాన వ్రతస్నాన సంధ్యోపాసన స్వాధ్యాయ యజన యాజనాధ్యాయనాధ్యాపన దాన ప్రతిగ్రహేతి షట్ కర్మ నిరతా భవంతో తే సర్వే బ్రహ్మయజ్ఞ దైవయజ్ఞ పితృయజ్ఞ భూతయజ్ఞ మనుష్యయజ్ఞ ఇత్యుక్త పంచమహాయజ్ఞ కర్మ నిరతా భవంతో తే సర్వే స్థాళీపాకాగ్రయణ ఇష్టకా పిండ పితృయజ్ఞ మాసీ శ్రాద్ధ చైత్రాశ్వైజీ ఇత్యుక్త సప్తపాక హవిర్యజ్ఞ నిరతా భవంతో తే సర్వే అజ్ఞాదయ అగ్నిహోత్ర దర్శపూర్ణమాస చాతుర్మాస్య నిరూఢ పశుబంధ సౌత్రానీత్యుక్త సప్త హవిర్యజ్ఞ కర్మ నిరతా భవంతో తే సర్వే అగ్నిష్టోమత్యగ్నిష్టోమ ఉక్త షోడశీ వాజపేయత్రాత్రప్తోర్యామిత్యుక్త సప్త సోమయజ్ఞ కర్మ నిరతా భవంతో అయం దివ్యాలయ కనకమయ గోపుర ప్రాకార మండపై పరిష్కృతో భవతు అయం దివ్యాలయ వితన్యమాన మౌక్తిక విలోక్యమాన కాంచనమణి మహిశిల్పిక మనోహరో భవతు అయం దివ్యాలయ ద్వారపాలక విమానపాలక లోకపాలక ప్రాకారపాలక అనంత గరుడ విశ్వక్సేన సర్వపరివార విగ్రహై పరిష్కృతో భవతు అయం దివ్యాలయ మత్స్యకూర్మ వరాహ నారసింహ వామన పరశురామ రాఘవ బలభద్ర కృష్ణ కళ్యాది దశమూర్తిభిః పరిష్కృతో భవతు అయం దివ్యాలయ గర్భాలయ మూలాలయ బాలాలయ శాంతాలయ చక్రాలయ యజ్ఞాలయ పచనాలయ క్రీడాలయ దినీకాలయై పరిష్కృతో భవతు అయం దివ్యాలయ అంతర్గతోపపీఠోపాన జగతి కుమద కర్ణపట్టిక పాద ప్రస్తర గ్రీవా శిఖర నాశిక క్షుద్ర నాశిక వల్లీ వేది స్కంభుజ వర్గసింహ కర్ణకూట స్థూప్యాది పరిష్కృత ప్రళీన కవిల విమాన చిత్రశిల్ప విమాన సోమచ్చంద విమాన ఉరగచ్చంద విమాన దేవావర్త విమాన సూర్యావర్త విమాన బ్రహ్మావర్త విమాన నంద్యావర్త విమాన శస్యావర్త విమాన మయూరావర్త విమాన చతురస్రాకార విమాన దీర్ఘ చతురస్రాకార విమాన అష్టాశ్ర విమాన ఉత్పల్ల విమాన గరుడాకృతి విమాన శ్రీవత్సాకృతి విమాన ప్రణవాకార విమాన ఆనందాఖ్య విమాన కూటాకార విమాన కుంభాకార విమాన తిలక విమాన నాగర విమాన ద్రావిడ విమాన వేసర విమాన మహాశంఖ విమాన మహాపద్మ విమాన మయూరాకృతి విమాన పర్వతాకృతి విమాన కూర్మాకృతి విమాన స్థానక విమాన ఆసీన విమాన శయన విమాన అనేక విమాన తుల్య ఫలప్రదో భవతు అయం దివ్యాలయ గర్భగ్రహార్ధ మంటప అంతరాల మహామంటప సోపాన మంటప ప్రదక్షిణ మంటప నృత్యగీత వాద్య మంటపోద్యాన మంటప ఆస్థాన మంటప స్నపన మంటప యాగ మంటప శ్రీ పుష్పయాగ మంటప సర్వాలంకార మంటప భోగ మంటప భోజ్య మంటప శయన మంటప ఏకాంత మంటప వేదశాస్త్రానువచన మంటప వన మంటప గిరి మంటప కనకాది చిత్ర మంటప రజత మంటప స్ఫటిక మంటప నృత్య మంటప ఆస్థాన మంటప శిక్య మంటప అవభృతోత్సవ మంటప చతుస్తంభ మంటప షోడశ స్తంభ మంటప చతుర్వింశస్తంభ మంటప ద్వాత్రింశ స్తంభ మంటప చతుషష్టి స్తంభ మంటప శతస్తంభ మంటప సహస్ర స్తంభ మంటప మంటపో పరిమంటపై పరివేష్టితో భవతు అయం దివ్యాలయ స్వర్ణశాల రత్నశాల రజతశాల అశ్వశాల గజశాల గోషశాల భోజనశాల పానీయశాల అవగాహనశాల స్వాధ్యాయశాలాది అనేక శాల సమలంకృతో భవతు ఏతదంకురార్పణ ప్రభృతి మహాపూర్ణాహుతి పర్యంతం అనుష్ఠీయమాన క్రియాకలాపాః సర్వే వికల్యాభృతగా భవంతో స్వామినః స్వస్తి మంత్రార్థ సత్యా సఫలా సంపితే భవంతో మహాంతో అనుగృహ్ణంతో.
అస్సదేవ దేవస్య భగవతో నారాయణస్య శ్రీగపతే పురుషోత్తమస్య శ్రీ భువనీనాశమీరస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య ఏతదే శేషాచల నివాసినః శ్రీ శ్రీనివాస స్వామినః శ్రీ వైఖానస భగవచ్చాస్త్రోక్త మార్గేణ క్రియమాణ త్రిదినాద్వర ప్రయుక్త పవిత్రోత్సవ కర్మణి మంత్రతంత్ర క్రియాలోపే నియమలోపే కాలలోపే ద్రవ్యలోపే శ్రద్ధాలోపే కాల విపర్యాసే కర్మ విపర్యాసే సద్యపి సర్వం యథాశాస్త్రానుష్ఠితం భూయాదితి భవంతో మహాంతోను గృహ్ణంతో అస్య స్వామినః నిత్యం షట్కాలం పూర్ణారాధనం భూయాదితి భవంతో మహాంతోను గృహ్ణంతో అస్య స్వామినః శ్రీ వైఖానస భగవచ్చాస్త్రోక్త మార్గేణ భగవత్రికాశ్యప ప్రణీత శాస్త్రోక్త విష్ణుపురుష సత్యాచ్యుత అనిరుద్ధ పంచాంశ పంచబేర పంచవ్యూహ శ్రీమచ్చాది దశావతార శ్రీ భూమ్యాస అనంత గరుడ విశ్వక్సేన సర్వ పరివారాలయ ఆచార్యర్చితాధిష్ఠిత మంత్రాసన స్నానాసన అలంకారాసన భోజ్యాసన యాత్రాసన పర్యంకాసనాది నిత్య నైమిత్తిక ఉపసంధ్యార్చన అష్టోత్తర శతరాజోపచార మహాహవిర్నివేదిత నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవ రథోత్సవ శాంత్యోత్సవ శ్రద్ధోత్సవ నైమిత్తికోత్సవ కామ్యోత్సవ దమనోత్సవ పల్లవోత్సవ వసంతోత్సవ గంధోత్సవ డోలోత్సవ పవిత్రోత్సవ జయంత్యోత్సవ శక్త్యోత్సవ మహానవమ్యోత్సవ శమీ ప్రహరణోత్సవ లక్ష్మీనారాయణోత్సవ కృత్తికా దీపోత్సవ అధ్యయనోత్సవ అనధ్యయనోత్సవ జలప్లావనోత్సవ కంపనోత్సవ మృగయోత్సవ చిత్రకక్షోత్సవ బ్రహ్మోత్సవ ప్రతి సంవత్సరోత్సవాది అనేక ఉత్సవ కైంకర్యాణం అభివృద్ధిర్భూయాదితి భవంతో మహాంతోను గృహ్ణంతో అస్య స్వామినః సదా విష్ణు సన్నిహిత సేవక యజమానాచార్య అర్చకాదీనాం భగవద్భాగవతాచార్యాది కైంకర్యోపయుక్త ధనధాన్య సర్వసంపత్ సమృద్ధిర్భూయాదితి భవంతో మహాంతోను గృహ్ణంతో అస్య స్వామినః శ్రీ వైఖానస త్రిసంధ్యా కాలోత్సవ ప్రార్థనీయ విధి సమయ వేద పారాయణ పురాణ సంగీత సాహిత్య నృత్య భరత శంఖ భేరీ మృదంగ పనవ మర్దల నిస్సాల కాహల శ్వేత ఛత్ర నీల ఛత్ర పాటల ఛత్ర మయూర ఛత్ర మౌక్తిక ఛత్ర పుంఛామర గరుడ ధ్వజ హనుమద్ ధ్వజ మత్స్యధ్వజ మకర ధ్వజ చిని మహాచీని పట్ట మంత్ర చిత్ర వస్త్ర ముకుటహార కటిసూత్రోదర వందన కటకాంగుళియ స్వర్ణ యజ్ఞోపవీత కింకిణీ నూపురాది దివ్యాలంకార భూయాదితి భవంతో మహాంతోను గృహ్ణంతో అస్య స్వామినః నిత్య స్నపన నైమిత్తిక స్నపన కామ్య స్నపన అలంకార స్నపన పంచామృత స్నపన అర్చనాంగ స్నపన ఉత్సవాంత స్నపన ఉత్సవాదౌ స్నపన ఏకకలశ స్నపన సప్తకలశ స్నపన అష్టకలశ స్నపన నవకలశ స్నపన చతుర్దశ కలశ స్నపన శతకలశ స్నపన సహస్ర కలశ స్నపనాది అనేక స్నపన కైంకర్యాణం అభివృద్ధిర్భూయాదితి భవంతో మహాంతోను గృహ్ణంతో అస్య స్వామినః దృశ్యోపచార నృత్యోపచార శ్రావ్యోపచార త్వగింద్రియోపచార ఘ్రాణేంద్రియోపచార ధాపనీయోపచార అభ్యంతరోపచార బాహ్యభ్యంతరోపచార నృత్యోపచార నైవేద్యోపచార శైత్యోపచార రాజోపచారాది అనేక ఉపచార కైంకర్యాణం అభివృద్ధిర్భూయాదితి భవంతో మహాంతోను గృహ్ణంతో అస్య స్వామినః ప్లోత వస్త్రోత్తరీయాభరణోపవీత పుష్పగంధ ధూపదీప నీలాంజన కర్పూర దీప మాత్రాదాన మధుపర్క పృథు కథ కదలీ పాయసాపూపసక్తో లాజా గుడాధీ నాళికేర పనసఫలతాంబూలాది సంపత్ సంప్రద్ధిర్భుగాది భవంతో మహాంతోను గృహ్ణంతో అస్య స్వామినః జాజీ చంపక మరువక మల్లికా మాలతీ కమల కల్హారాఖ్య వకుల పారిజాత పుండరీక నంద్యావర్తన పున్నాగ నవమల్లిక బందూక తులసీదల కరువీరోశీర పుథులదమరికా కేతకాది పుష్పమాలాద్యై అలంకారో భూయాదితి భవంతో మహాంతోను గృహ్ణంతో అస్య స్వామినః ముద్గాన్న మాషాన్న గుడాన్న తిలాన్న చిత్రాన్న మరీచాన్న సర్షపాన్న వ్యంజనాన్న యవాన్న క్షీరాన్న పరమాన్న దధ్యన్న చూతాన్న గోధూమాన్న మాషాపూప చక్రాపూప పిష్టాపూప గుడాపూప గోధూమాపూప చనక లడ్డూక శష్కులీలాజ పృథుక అనేక నానావిధ అన్న భక్ష భోజ్యలేఖ్యానాం మధుపర్క గుడదధి క్షీర కదలీ నారికేళాది కపిత్త నారంగ పనసామ్ర ద్రాక్షాది అనేక నానావిధ ఫలానాంచ ఏలా లవంగ కర్పూర సమ్మిశ్రిత ముఖవాస తాంబూలాది నివేదనాంతం సమస్త భోజ్యాసనోపచారాభిర్ధిర్భుయాది భవంతో మహాంతోను గృహ్ణంతో అస్య స్వామినః వాన వనితావని అటల తాళధ్వని ఠన్ 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 ఠన్
తాళజనిత ఝం ఝన 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 ఝం భిన్నాదింతక భిన్నాదింతక తోంతక 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 నృత్య సంగీత భేరి మృదంగ పనవన మర్దర కాహల దుందుబి తుంపురు నూపురు జల్లరి వల్లరి వీణా వేణు సల్లు కబాన డిండి మఠమరుక పనవ పటహా జష్టాదశ వాద్య పరికర మధుర శబ్ద నిరంతర నృత్యగేయాది అభివృద్ధిర్ భృగాది భవంతో మహాంతోనుగుణంతో ఇయంకర్యం ఉత్తరోత్తర అభివృద్ధిర్ భృగాది భవంతో మహాంతోనుగుణంతో అస్మిన్ క్షేత్రే వర్తమానస్య సర్వే శ్రీ వైష్ణవాః శ్రీమత్ పరాంకుశ పరకాలాది యతివరాది ప్రణీత చతుస్సహస్ర సంఖ్యాక ద్రావిడ వేదానుసంధాన ప్రవచనాః శ్రీమన్నాథముని యామునార్గ రామానుజ లోకాచార్య రమ్యజ మాతృమునీంద్రాదిభిః విరచిత సకల దర్శన గ్రంథ కాలక్షేప పరాయణః పరభక్తి పరజ్ఞాన పరమభక్తి యుక్త శేషత్వ పారతంత్రిక స్వరూపాః స్వాచార్యాన్యస్త స్వాత్మపరాః భగవద్ భాగవతాచార్యాదిషు అపచార రహిత విహిత ధర్మానుష్ఠాన సర్వే ప్రపన్నాః పంచకాల పరాయణః అన్యోన్య మైత్రీ భావయుక్త సంతతం ప్రీతియుక్త భూయాదితి భవంతో మహాంతోనుగుణంతో శ్రీ వైఖాస భగవచ్చాస్త్ర విధానేన సమస్త ఆరాధకానాం అర్చకానాం యజమానానాం ఉన్నతాధికారీణాం ఉద్యోగీనాం సర్వేషాం భక్తజనానాం కైంకర్యపరాణాం చ శ్రీ శ్రీనివాస స్వామినః పరిపూర్ణ అనుగ్రహ ప్రసాద ఫలసిద్ధి ద్వారా ధనధాన్య సమృద్ధి ఆరోగ్య దృఢగాత్రత వేదోక్త ఆయుష్యాభివృద్ధిర్భుగాది భవంతో మహాంతోనుగుణంతో అస్య యజమానస్య పునుగుణీల గోత్రోద్భవస్య చంద్రబాబు నాయుడు నామధేయస్య ధర్మపత్నీ సమేతస్య క్షేమస్థైర్య విజయ వీర్య భగ ఆయురారోగ్య అష్టైశ్వర్యాభివృద్ధిర్భుగాది భవంతో మహాంతోనుగుణంతో రాజా రాష్ట్ర పరివార అధికార సంపత్తి భవంతో మహాంతోనుగుణంతో అస్య యజమానస్య మార్కండేయ గోత్రోద్భవస్య శ్యామల రావణామధేయస్య ధర్మపత్నీ సమేతస్య క్షేమస్థైర్య విజయ వీర్య భగ ఆయురారోగ్య అష్టైశ్వర్యాభివృద్ధిర్భుగాది భవంతో మహాంతోనుగుణంతో అస్య యజమానస్య తమిడిపాళ్ల గోత్రోద్భవస్య వెంకయ్య చౌదరి నామధేయస్య ధర్మపత్నీ సమేతస్య క్షేమస్థైర్య విజయ వీర్య అభయ ఆయురారోగ్య అష్టైశ్వర్యాభివృద్ధిర్భుగాది భవంతో మహాంతోనుగుణంతో సద్యస్య వృష్ట్య సర్వే నదమిది తటాకాః సద్యస్థం పరిపూర్ణం భూయాదితి భవంతో మహాంతోనుగుణంతో ఏతన్మహోత్సవ ప్రవర్తకః పరమపురుష ప్రసాదేన లక్ష్మీ కటాక్ష వీక్షణ పరిపూర్ణ పురుషాయతో భవతు అస్తు రాజా ధార్మికో విజయీ భవతు అస్తు సోయం నిర్భద్రభవస్తు అస్తు జనాసుపినో భవన అస్తు మంగళాని భంతో అస్తు ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీ మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు పరం ప్రవక్ష్యామి ఆచార్యస్య మహాత్మనః వైఖానస్య స్తోత్రపాఠమిదం పరం యపహే శృణుయా నిత్యం భక్తిశ్రద్ధా సమన్వితః యోగే సుఖం భూత్వా సయాతి పరమాంగతిం దేవరాజదయా పాత్రం దేవక్యా నిర్వాణం భగవాని మునిభిర్మాన్యం వందే శ్రీఖరామణిమిం శ్రీలక్ష్మీవల్లభారంభామిఖరామణి మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే సుపరంపరాం వందే ఘనసం సాక్షాద్ ధాతృమూర్తి నృసింహం భృగ్వాదిమునిపుష్టాకం సూత్రరత్నప్రవర్తయన్ నారాయణ పితాయస్య మాతాయ ప్రియా భృగ్వాదిమునయ శిష్యాస్తమై నమః అఖండమండలాకారం యాప్తం యేన సవాచరం తద్బలం దర్శనం యేన శ్రీఘనసే నమః పూర్ణం శాస్త్రకల్లోలసింహం విశ్వభగ్రగం శుద్ధం వందే శ్రీఘనార్ణవం శ్రవణే శ్రావణే శుక్లపూర్ణిమా సోమవాసరే సింహలగ్నే సంయుక్తే భజేంద్రసాగరం నారాయణస్య యస్యాత్మా విఘ్నాయ వర్తతే వేద వేదాంగరత్వజ్ఞం తం వందే విఘ్నమణిం పద్మనాభమనాచారం విష్ణుపూజా విశారదాం కుశాసనే సమాసేన భూభవంత విరాజితం కేకహారాహరణ మండలాంగరభూషితం ఖాయాయ
చక్రధరం ప్రభుం పద్మాంజలక్షణే హస్తే ధారిణం దేవవాససం కమండలభైర్యుక్తం బ్రహ్మర్షిగణసేవితం తులసీ పద్మమాలాభిస్తవసాచ సుశోభితం విశ్వక్సేన ప్రియసఖం విమలం శాంతమానసం పారమాత్మికమంత్రజ్ఞం విఖవామిమాశ్రయే లక్ష్మీవల్లవసంకల్పవల్లభాయ మహాత్మని శ్రీమద్విఘ్నసే భూయాద్విత్య శ్రీ నిత్యమంగళం Oh.